పదకొండవ పీఆర్సీని తక్షణమే అమలు చేయాలని కోరుతూ యూటీఎఫ్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు విశాఖ జిల్లా ముంచింగిపుట్టు మండలంలో స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. కమిటీలతో కాలయాపన సరికాదని రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ కమిషన్ రిపోర్టు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ ఉపాధ్యాయులకు 2018 జూలై 1 నుంచి 55% ఫిట్మెంట్తో పీఆర్సీని వెంటనే అమలు చేయాలని, జిందాబాద్ యూటీఎఫ్ ఉద్యోగ ఉపాధ్యాయుల ఐక్యత వర్ధిల్లాలని నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఎంపీడీఓకి వినతిపత్రం ఇచ్చారు. పీఆర్సీ వెంటనే ప్రకటించాలని ముంచిపుట్టు మండల స్థానిక ఎంపీడీఓ ఆవరణలో ధర్నా చేయటం జరుగుతుంది. మరి ఏదైతే ఈ పీఆర్సీ జాప్యం జరుగుతుందో వెంటనే ప్రకటించాలని మా సంఘం ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్, ఏపీ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మండల కేంద్రంలో ఈరోజు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. మరి పీఆర్సీ వెంటనే ప్రకటించకుండా కమిటీలతో కాలయాపన చేస్తుంది. మరి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న ఇప్పుడున్న ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో పీఆర్సీ గురించి అధికారంలో వచ్చిన వెంటనే మీకు మెరుగైన పీఆర్సీ ఇస్తానని, అదేవిధంగా సిపిఎస్ అధికారంలో వచ్చిన వెంటనే రద్దు చేస్తానని మరి హామీ ఇవ్వడం జరిగింది. ఏదైతే హామీ ఇవ్వడం జరిగిందో మరి ఆ హామీలు ఇప్పుడు అడిగితే కమిటీలతో కాలయాపన చేస్తూ మరి ఇప్పుడు చేస్తాను అప్పుడు చేస్తాను అనే దాపరికంతో మరి కాలాన్ని పొడిగించు కొనిపోతున్నారు. మరి ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి బెనిఫిట్స్, మరి డిఏలు కూడా ఇతర అలవెన్స్ కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం చెల్లించకుండా కాలయాపన చేస్తుంది. మరి ఈ కమిటీ రిపోర్టు వెంటనే ప్రకటించి మరి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. మరి కమిటీలో ఉన్నటువంటి రిపోర్ట్స్ మరి ప్రభుత్వానికి, ఉపాధ్యాయులకి, ఉద్యోగస్తులకి, పెన్షనర్స్కి రావాల్సినటువంటి బెనిఫిట్స్ వెంటనే ప్రకటించి మురుగైన పీఆర్సీని 55% ఫిట్మెంట్తో ప్రకటించాలని, దాదాపుగా పీఆర్సీ ప్రకటించకుండా నేటికి 3 సంవత్సరాలు అవుతుంది. మరి ఈ పీఆర్సీ ప్రకటించే కమిటీలతో ఈ కాలయాపన చేస్తున్నది. ఈ కమిటీలతో కాలయాన కాకుండా వెంటనే ప్రభుత్వాన్ని మా డిమాండ్స్ని అంగీకరించి వెంటనే పీఆర్సీని ప్రకటించాలని మేము మండల శాఖ తరఫున మరి మేము డిమాండ్ చేస్తున్నాం. మా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు మండల కేంద్రంలో 30 తారీఖున జిల్లా కేంద్రంలో మరి 5వ తారీఖున రాష్ట్ర స్థాయిలో యూటీఎఫ్గా మేము డిమాండ్ ధర్నా చేస్తున్నాము. మరి ఆ ధర్నాలో భాగంగా మేము ఈరోజు మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో మా మండల శాఖలో ఉన్నటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు వివిధ శాఖల నుండి వచ్చి మా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మరొకసారి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను.